నమస్తే R360 న్యూస్ కి స్వాగతం. నేను హిందూ. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. కర్నూలు జిల్లా పెద్ద కోనేహల్ ఘటన దురదృష్టకరము. ఆలూరు మండల కర్నల్ వీరేష్ ఎంపీపీ బూల సుభాషిణి. సిద్దిపేట జిల్లాలో ఆంజనేయులు మృతిపై పలు అనుమానాలు. బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బురుగు సురేష్ గౌడ్. కర్నూలు జిల్లా అగ్రహారం వద్ద ఆటో బోల్తా, 15 మంది మహిళా కూలీలకు గాయాలు. మన ఆలోచన కంటే అవుతుంది, ఆ తర్వాత అది ప్రాక్టికల్ గా యాక్షన్స్ లో కలిపి స్పీడ్ అనుకుంటుంది. ఇప్పుడు మన రామ్మోహన్ రావు చెప్పినట్టు స్వీట్ షాప్ ఉంది, గుడ్. పాపం శ్రమ పడి తయారు చేసి తీసుకొచ్చి కూడలలో జంక్షన్స్ లో షాప్స్ లో పెట్టి సేవ్ చేస్తున్నారు, అంతవరకు ఓకే. బట్ దాని మీద మితిమీరినటువంటి లాభాలను ఆశించుకుంటూ మనం వెళ్ళే ఆలోచనలో ఒక రోజు రెండు రోజులు ఉండాల్సినటువంటిది అద్దాల్లో పెట్టి కంటిన్యూస్గా మేము చూపిస్తున్నాం. స్ట్రీట్స్లో కూడా అవి అమ్మకాలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా వెలగొండలో తహసీల్దార్ రెవెన్యూ రికార్డులు లేకుండా బహిరంగ విచారణ చేశారు. రిజిస్ట్రేషన్ పేపర్లు చెల్లవని చెప్పడం జరిగిందని, తహసీల్దారు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా వెలుగొండ మండలంలోని మోతుకూరు మండలం జారాం మాధవరం గ్రామంలో బహిరంగ విచారణ తహసీల్దార్ బి శ్రీనివాసులు నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ, మోతుకూరు మజారం మాధవరం గ్రామంకి సంబంధించిన భూముల యొక్క భూ రికార్డులు 1998 నుంచే ఉన్నాయని తెలిపారు. కానీ రైతు వర్ణం వెంకటేశ్వర్లు అలియాస్ రాజు మాట్లాడుతూ, 1908 సంవత్సరం నుంచి రెవెన్యూ రికార్డులు కోరగా తహసీల్దార్ బి శ్రీనివాసులు నేను చెప్పిందే వేదవాకు అని వింతగా సమాధానం చెప్పడం గమనార్హం. రైతు వర్ణం వెంకటేశ్వర్లు అలియాస్ రాజు పెద్దలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లను పరిశీలించకుండా, రెవెన్యూ రికార్డులు పరిశీలించకుండా ఏకపక్షంగా తహసీల్దార్ బి శ్రీనివాసులు రాజకీయ నాయకులకు, భూ కబ్జాదారులకు, దళారులకు కొమ్ము కాస్తున్నాడని బహిరంగ విచారణ నుంచి నిష్క్రమించి తన కుటుంబంతో ఇంటికి చేరాడు. వర్ణం వెంకటేశ్వర్లు అలియాస్ రాజు కుటుంబానికి ఎటువంటి ప్రాణహాని జరిగినా పూర్తి బాధ్యత తహసీల్దార్ బి శ్రీనివాసులు, ఉప తహసీల్దార్ బి గురునాథం, వీఆర్ఓ సుగుణకార్, రెవెన్యూ అధికారులు మరియు రెవెన్యూ సిబ్బందే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకారం ఉంటే వన్య వెంకటేశ్వర్లు వాళ్ళ పేర్లు ఉన్నాయి, నారాయణ వాళ్ళ వారసుల పేర్లు ఉన్నాయి. సార్, మాది ఒక క్వశ్చన్, మీ దగ్గర అడంగలు ఫస్ట్ స్టార్టింగ్ ఏ సంవత్సరం నుంచి ఉన్నాయి మీ దగ్గర? స్టార్టింగ్ అంటే ఉన్నేటివి కాదు, మామూలుగా స్టార్టింగ్ ఫస్ట్ మీకు తహసీల్దారులకు అప్పచెప్పినేటివి ఫస్ట్ ఏది ఉంది, 10-1 ఉందా మీ దగ్గర? చెప్తా. ఫస్ట్ పసలే అడుగుతున్నాం మేము, ఇవన్నీ కాదు, ఫస్ట్ స్టార్టింగ్ పసలి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ దగ్గర? 1421 అట్లా కాదు మేము అడిగేది, స్టార్టింగ్ 1386 నుంచి ఉందా, 1400 నుంచి ఉందా మీ రికార్డు ప్రకారం? మా దగ్గర స్టార్టింగ్ పసలే అడుగుతున్నాం మేము. 1998 1386 ఉండాలి పసలి, 1386 కానీ 85 కానీ చెప్పు.
మా దగ్గర ఉన్న అడంగలు వచ్చేసి 98వ సంవత్సరము 2002వ సంవత్సరము 2005వ సంవత్సరము 98 నుండి స్టార్టింగ్ ఉంది కానీ భూ చట్టం ప్రకారం 71 నుంచి మీ దగ్గర ఉండాలి మొత్తం అడంగల్స్ అయితే అవి దీంట్లో హాఫ్ వస్తుండే పూర్వం సగం వస్తుండే అదే నేను అడిగే 71 నుండి అవైతే మా ఆఫీస్ లో లేవు అవి తెప్పించుకోవాలి కదా సార్ మామూలు ఇక్కడ మీరు 10 ఇయర్స్ దాటితే పోతుందా కర్నూలు జిల్లా అగ్రహారం వద్ద ఆటో పోల్తా పడింది 15 మంది మహిళల కూలీలు గాయాలు అయ్యాయి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది కర్నూలు జిల్లా ఆలూరు మండలం అగ్రహారం గ్రామ సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా 15 మందికి గాయాలు 3 మహిళా కూలీల పరిస్థితి విషమ మరో 3 మహిళా కూలీలకు తీవ్ర గాయాలు అతివేగమే ఆటో ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు గాయపడిన వారిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉన్న 3 మహిళలను మెరుగైన చికిత్స కోసం అధోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదంలో గాయపడిన కూలీలు అందరూ ఆలూరు పట్టణానికి చెందినవారు కాగా మిరపకాయలు తెంపేందుకు ఆటోలో ఘూల్యం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రమాదంలో చిన్న పిల్లలు సైతం గాయపడినట్లు బంధువులు తెలిపారు దీంతో ఆసుపత్రి ప్రాంగణం రోదనలతో నిండిపోయింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కూకు మండలం వర్ధనాస్ గ్రామానికి చెందిన ఆంజనేయులు యువకుడు ఈ నెల 21వ తారీఖున కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూలికి వెళ్లి మృతి చెందిన సంఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బురుగు సురేష్ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మరుక్కు మండలం వరదరాజ్ గ్రామానికి చెందిన ఆంజనేయులైన యువకుడు ఈ నెల 21వ తారీఖున కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూలీకి వెళ్లి మృతి చెందిన సంఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని బయటకు రాకుండా గుట్టు చప్పుడుగా రాత్రికి రాత్రే ఫామ్ హౌస్ లోనే పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా ఎవరిని కూడా దగ్గరకు రానివ్వకుండా దారుణంగా వ్యవహరించడం పట్ల ఆంజనేయులు చావు పట్ల ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపైనే సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు ముఖ్యమంత్రి తన ఫామ్ హౌస్ లో చనిపోయాడు కాబట్టి తన చావుకు కేసీఆర్ పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ తన కుటుంబానికి వెంటనే 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి డబుల్ బెడ్రూమ్ కట్టించి 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని లేని పక్షాన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించడం జరిగింది మరణించిన 2 రోజుల కానీ అందులో శవం దొరకలేదు అందులో పనిపోయే వారందరినీ కూడా కేసీఆర్ యొక్క సిబ్బంది వ్యక్తిగత సిబ్బంది వారందరినీ కూడా రాత్రి 9 గంటల వరకు కూడా అందులోనే ఉంచుకొని మరి ఆ శవాన్ని తీసి మరి అదే ఫామ్ హౌస్ లో మరి పోస్టుమార్టం చేయడం జరిగింది మరి నాకు తెలిసినంత వరకు అయితే మరి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ కాన్సెన్స్ లో ఏదున్నా మరి ఎక్కడైనా శవం ఉంటే అది అక్కడున్న ప్రభుత్వ హాస్పిటల్ పోయి మరి పోస్టుమార్టం నిర్వహిస్తారు మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోస్టుమార్టం నిర్వహించవలసిన అవసరం ఏమొచ్చింది ఆ అర్ధరాత్రి మరి దీని మీద మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే అతను అకస్మాత్తుగా తెచ్చిందా లేకపోతే కావాలని మరి ఏమన్నా జరిగిందా మరి దీని మీద పూర్తి విచారణ జరపవలసిన అవసరం ఉంది మేము ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నాం దీని మీద సమగ్ర విచారణ జరపాలని మరి ఎవరైతే దోషులున్నా వారిని శిక్షించాలని అదే విధంగా ఈ కుటుంబం చాలా పేద కుటుంబం రోజు మరి కూలీ చేసుకుంటే బతికే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను చూడండి ఒకసారి ఎట్టున్నారు కేవలం వాళ్ళు అంత అనారోగ్యంతో ఉన్నారు ఒక 19 సంవత్సరాల కొడుకు మరి చేతికొచ్చిన కొడుకు మరి అకస్మాత్తుగా మరణించడంపై వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు వెంటనే కేసీఆర్ ఈ కుటుంబానికి మరి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి అదే విధంగా వీరికి ఒక 5 ఎకరాల పొలం ఇవ్వాలి భూమి ఇవ్వాలి అదే విధంగా ఒక డబుల్ బెడ్రూమ్ వెంటనే శాంక్షన్ చేయాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మరి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది మరి కేసీఆర్ మరి ఫామ్ హౌస్ లో జరిగిన దానికి మొత్తం నైతిక బాధ్యత వహించవలసిన అవసరం కేసీఆర్ ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి దీని మీద వెంటనే స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మీనస్ కాలనీ పార్క్ లో పంచతంత్ర నడక మార్గం గ్రీనరీ బ్యూటిఫికేషన్ చాలా బాగుందని కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు అన్నారు
మీనస్ కాలనీ పార్క్లో పంచతత్వ నడక మార్గం గ్రీనరీ బ్యూటిఫికేషన్ చాలా బాగుందని, చాలా బాగా తీర్చిదిద్దారని కర్నూలు జిల్లా కలెక్టర్కి కోటేశ్వరరావు అభివర్ణించారు. శుక్రవారం 44వ వార్డులో మీనస్ కాలనీ పార్క్ 1ను జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ కర్నూలు కార్పొరేషన్ పరిధిలో అనేక సౌకర్యాలు, సదుపాయాలతో కూడిన మీనస్ కాలనీ పార్కును తీర్చిదిద్దామని, తులసి మొక్కలు, శ్రీగంధం తదితర పుష్పాలు మొక్కలను పెంచుతున్నామని జిల్లా కలెక్టర్కు క్షేత్రస్థాయిలో కమిషనర్ చూపించారు. రాప్యూటిక్ గార్డెన్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రీనరీ బ్యూటిఫికేషన్ బాగుందని, బాగా మెయింటైన్ చేస్తున్నారని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ను జిల్లా కలెక్టర్ అభినందించారు. అదేవిధంగా పార్కులో 168 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పార్కులో నైట్ క్వీన్ మొక్కను పెంచాలని కమిషనర్కు జిల్లా కలెక్టర్ సూచించారు. కర్నూలు జిల్లాలో ఓ రైతు అడవి పంటల నుండి పంటను రక్షించుకునేందుకు పొలంలో తన ఆలోచన విధానంతో మైకులు పెట్టి పంటను రక్షించుకున్నారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలోని టీ లింగం దిన్నె మజర గ్రామమైన రామపురం యువ రైతు బాబు తను పండించిన మొక్కజొన్న పంటను రాత్రి వేళల్లో అడవి పందులు పొలంలో పడి పంటను దాడి చేస్తున్నాయని, రైతు పంటను రక్షించుకోవడానికి తన వినూతనమైన ఆలోచనతో మైకులు రికార్డింగ్ చేసి అడవి పందుల నుండి పంటను రక్షించుకుంటున్నారు. తన ఆలోచన విధానాన్ని చైనా పలువురు ఔరా అంటున్నారు. కర్నూలు జిల్లా ఆదుని మండలం అలసందగుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బి గోవర్ధన్ పెన్సిల్ ముక్కపై సిలువ చెక్కి అందరినీ అబ్బురపరిచారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బి గోవర్ధన్ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెన్సిల్ ముక్కుపై సిలువను చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ పెన్సిల్ ముక్కుపై శిలువ చేయడానికి 3 గంటల సమయం పట్టిందని, సూక్ష్మ కళలో భాగంగా దీన్ని చేయడానికి డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్ కీరా ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రియాజుద్దీన్, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు విద్యార్థి డ్రాయింగ్ ఉపాధ్యాయుణ్ణి ప్రశంసించారు. నా పేరు బి గోవర్ధన్, అలసందగుత్తి జెడ్పిహెచ్ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. మా డ్రాయింగ్ సార్ ప్రత్యేక శిక్షణతో నేను పెన్సిల్ మీద సిలువని చెక్కాను. నాకు దీన్ని చెక్కడానికి 3 గంటల సమయం పడింది. కర్నూలు జిల్లా పెద్ద గోనెహల్ ఘటన దురదృష్టకరమని ఆలూరు మండల కన్నర్ వీరేష్ ఎంపీపీ బూర్ల సుభాషిణి అన్నారు. కర్నూలు జిల్లా హోలగుందం మండలం పెద్ద గోనెహల్ గ్రామంలో జరిగిన ఘటన
దురదృష్టకరమని ఆలూరు మండల కన్వీనర్ వీరేష్ ఎంపీపీ బూర్ల సుభాష్ని అన్నారు. స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన అందరిదన్నారు. దళితులకు బోయలకు గత 20 సంవత్సరాలుగా రాస్తా విషయంలో మనస్పర్ధలు ఉన్నాయన్నారు. ఈ సమస్య హైకోర్టు పరిధిలో ఉండడంతో కోర్టు అంబులెన్స్ తిరగడానికి కోసం వ్యవసాయ పనిముట్లు తీసుకొని వెళ్లేందుకు దారి లేకుంటే దారిని ఆక్రమించుకొని ఉంటే దానిని తొలగించడానికి అధికారులకు ఆర్డర్ ఇచ్చిందన్నారు. అయితే కొంతమంది అల్లరి మూకలు దళితుడి ఇంటిని పడగొట్టే ప్రయత్నం చేయగా దానిని అధికారులు అడ్డుకున్నారని అన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఇరు వర్గాలకు సర్ది చెప్పినా అనుకోకుండా కొంతమంది అల్లరి మూకలు ఈ ఘటనకు పాల్పడ్డారన్నారు. మంత్రి సోదరుడు బాధితులకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించి పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారని అన్నారు. అలాగే జరిగిన సంఘటనపై వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. అయితే ఘటనకు మంత్రి గారిని బాధ్యులు చేసి దళిత వ్యతిరేకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం బాధాకరమని అన్నారు. మంత్రి జయరాం దళిత గిరిజన బుడుగజంగాల బహుజనులను ఉన్నత పదవులలో కూర్చోబెట్టిన ఘనత జయరాందని అన్నారు. దళిత క్రిస్టియన్లకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తుండడం మంచిది కాదన్నారు. దళిత సంఘాలు ప్రజా సంఘాల నాయకులు కులాల మధ్య గొడవల చూడకుండా దారి సమస్యను పరిష్కరించి గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించే దిశగా పనిచేయాలని మనవి చేశారు. బాధితులకు తాము అండగా ఉంటామన్నారు. అనేక పదవుల్లో కూడా మేము ఉన్నాం. 20 మండలంగా ఆలూరు హెడ్ క్వార్టర్లో ఎంతమంది నగరగ్రస్తుల తర్వాత ఎంతమంది కోటేశ్వర్లు కూడా మండలంలో కావాలని ప్రయత్నం చేశారు. అయితే గుమ్మడి జగన్మోహన్ గారు లేదు, హెడ్ క్వార్టర్లో ఒక దళిత ఇప్పుడు సొలసన ఇప్పుడు ఉండాలని చెప్పేసి సందర్భం ఈరోజు మలాంటి వాళ్ళకి మండలంలో ఆకర్షించారు. అంతేకాకుండా ఎంపీటీ ఒక సామాన్య గురిదల మా అక్క సుభాష్ రెడ్డి గారికి డిప్యూటీ సర్పంచ్గా మా కిషోర్లకు అవకాశించారు. అంటే వీళ్ళందరికీ కూడా ఎంపీటీసీగా డిప్యూటీసీగా అనేక పదవులు ఈరోజు దళితులు ఎంతోమంది కూడా ఉన్నారంటే దానికి కారణం మంత్రి శ్రీ జగన్మోహన్ గారు. కర్నూలు జిల్లా కేశవరెడ్డిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కర్నూలు నగరంలోని కేశవరెడ్డి విద్యా సంస్థలలో ముందస్తుగా శుక్రవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా పశువుల పాకలతో కూడిన అలంకరణలు, పాటలు, డాన్సులు, వివిధ రకాల వేషధారణలతో ప్రేక్షకులను అలరించారు. క్రీస్తు జననం గురించి 20 మందితో ప్రదర్శించిన చిరునాటిక ఆద్యంతం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా కేశవరెడ్డి విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ కేశవరెడ్డి మాట్లాడుతూ మానవుల పాపాలను తొలగించి వారిని సన్మార్గంలో నడిపించడానికి ఆ యెహోవా దేవుడే మానవ రూపంలో క్రీస్తుగా జన్మించాడని తెలిపారు. మనిషిలో స్వార్థం చింతన లేకుండా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, అలాగే ఇహలోకపు ఆశల కన్నా పరలోక రాజ్యము మిన్నా అంటూ ఏసుక్రీస్తున జీవితం ద్వారా లోకానికి చాటి చెప్పాడు. క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాలలో నూతన వెలుగులు నిండాలని ఆశిస్తూ క్రీస్తు చెప్పిన బాటలో ప్రతి ఒక్కరూ నడుస్తూ మంచి ప్రవర్తనతో ఈ లోకంలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యాజమాన్యం, సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా పెద్ద కోనేహల్ ఘటన దురదృష్టకరము. ఆలూరు మండల కర్నల్ వీరేష్ ఎంపీపీ బూల సుభాష్. సిద్దిపేట జిల్లాలో ఆంజనేయులు మృతిపై పలు అనుమానాలు. బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బురుగు సురేష్ గౌడ్. కర్నూలు జిల్లా అగ్రహారం వద్ద ఆటో బోల్తా, 15 మంది మహిళా కూలీలకు గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ ఆర్ 360 న్యూస్. మార్పు కోసం ఒక్కడుగు ముందుకు.